పగిలిన బీర్ బాటిల్కి ఈ సిగరెట్కి ఓ చిన్న కథ ఉంది. నా లైఫ్లో నేను నా కెరీర్ మాత్రమే ఉన్నాయి. నా ఫోకస్ ఎప్పుడు నా ఫిట్నెస్ అండ్ నా గోల్స్ మీదనే ఉండేవి. బై ది వే, మై నేమ్ ఇస్ అద్విత్. ఐఎమ్ ఎన్ ఆర్థోపెడిక్ సర్జన్. నా మోకాలు చెప్పుల పరిస్థితి ఏంటి సార్? బాగానే ఎత్తుకాయి, మరేం కంగారు లేదు. ఇంకెప్పుడు తాగి ట్రై చేయకు, అర్థమవుతుందా? నెల తర్వాత మళ్ళీ రా. సరే సార్. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ప్లీజ్ కమ్ ఇన్, ప్లీజ్ బి సీటెడ్. చెప్పండి. ఐఎమ్ సో వరీడ్ అబౌట్ మై ఫాదర్ డాక్టర్. ఈ మధ్య ఆయన నడవటానికి బాగా ఇబ్బంది పడుతున్నారు. మాకు తెలిసిన డాక్టర్ టెస్టులు చేసి నీ రిప్లేస్మెంట్ చేస్తే బెటర్ అన్నారు. ఆయన ఇక్కడికి రిఫర్ చేశారు. ఓకే. సో వాట్స్ ద నెక్స్ట్ ప్రొసీజర్ డాక్టర్? వెల్, గోయింగ్ బై ది రిపోర్ట్స్ ఆయనకి రెండు నీస్ బాగా ఎరిగిపోయాయి. అయితే లెఫ్ట్ని ఎక్కువ ఎరిగిపోవడం వల్ల ముందు దానికి సర్జరీ చేద్దాం. ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ విల్ గో విత్ రైట్ని. ఆపరేషన్ అయినాక కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్? నాదేమో కన్స్ట్రక్షన్ బిజినెస్, నేను లేకపోతే చాలా కష్టమవుతుంది. డోంట్ వరీ అండి, మ్యాక్సిమం 2 అవర్స్ సర్జరీ, 1 డే అబ్జర్వేషన్లో వస్తాం, నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోవచ్చు. రేపు ఈవినింగ్ వచ్చి అడ్మిట్ అవ్వండి, ఎల్లుండిది మే సర్జరీ. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ డాక్టర్. హౌ ఆర్ యూ డూయింగ్ సార్? బాగానే ఉన్నా బాబు, కాలే కొంచెం. వారం రోజులు కొంచెం పెయిన్ ఉంటుందండి, గుట్లు మానాలి కదా. రేపు డిశ్చార్జ్ అయిపోవచ్చు, కొంచెం రెస్ట్ తీసుకోండి. కాలు మీద ఎక్కువ బరువు పెట్టద్దు. అండ్ మా ఫిజియో మీ ఇంటికి వచ్చి కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తారు, ఫాలో అవ్వండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. హలో డాక్టర్, ఏంటి మీరు ఇలా? వెల్, మా ఫిజియో అవైలబుల్ లేరు, సో నేనే రావాల్సి వచ్చింది. ఓ కమన్. ఏంటి బాబు, ఫిజియో ఈరోజు బిజీనా? అవునండి. ఎలా ఉంది మీ కాలు ఇప్పుడు? నొప్పి కొంచెం తగ్గింది బాబు. నేను చెప్పిన ఎక్సర్సైజెస్ ఫాలో అవుతున్నారా? చేస్తూనే ఉన్నా బాబు. మీకు చెప్పాను కదా, నా లైఫ్లో నేను నా కెరీర్ మాత్రమే ఉన్నాయని. అను చూసినప్పటి నుండి తను కూడా నా లైఫ్లోకి యాడ్ అయింది. వాలంటీర్స్గా ఎన్రోల్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్స్. జనరల్గా హెల్ప్ అనేది ఎవరికి తగిన విధంగా వాళ్ళు చేస్తారు. ఎవరు ఎలా చేసినా చేయాలన్నా ఇంటెన్షన్ గొప్పది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, కొంతమంది డబ్బు సహాయం చేస్తారు, అప్పుడు వారి ఆలోచనలకి మనం ఆచరణ అవుతాం. మరికొందరు ఇన్ పర్సన్ గా వచ్చి వాలంటీర్గా పనిచేస్తారు. ఇక్కడ మనం రెండు రకాల వారికి సపోర్ట్ చేస్తాం. సో మన వాట్సాప్ గ్రూప్ లో ప్రతి వీకెండ్ కి ప్రోగ్రామ్ ని అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ వీకెండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. నౌ యూ కెన్ మేక్ ఎనీ సజెషన్స్ ఆర్ ఎనీ డౌట్స్. Yes, sir. I want to say something. Cheppandi. Hello, everyone. Fruits and food packets iste ok potla ayipothayi.
మిగిలిన రోజులు వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే వాళ్ళని అలా వదిలేకుండా ఆర్ఫనేజెస్లోనూ ఓల్డేజ్ హోమ్స్లో జాయిన్ చేసి వాళ్ళున్న నాళ్ళు వాళ్ళ బాగోగులు చూసుకునే ప్లాన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మన దగ్గర ఉన్నదిస్తే దానం అవుతుంది, అదే వాళ్ళ దగ్గర లేనిదిస్తే సాయం అవుతుంది. థ్యాంక్ యూ. నైస్ సజెషన్ డాక్టర్. థ్యాంక్స్. అలా తను ఫాలో అవుతూ తనతో వాలంటీర్గా కొన్ని రోజులు ట్రావెల్ చేశాక నా మనసులో మాట తనకు చెప్పాలనిపించి ఇలా బార్లో కూర్చుని జ్యూసులు తాగే వాళ్ళని చూస్తే భలే నవ్వొస్తుంది తెలుసా? కలుస్తా అంటే కాఫీ షాప్ కనుక్కున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఇలా బార్లో కలుస్తా అని. అట్లీస్ట్ స్మోక్? నాట్ ఎట్ ఆల్. ఈ రోజుల్లో కూడా మందు సిగరెట్ తాగిన అబ్బాయిలు ఉంటారా? స్ట్రేంజ్. నువ్వు తాగే ఒక్క సిగరెట్లో 0.4 mg నికోటిన్, 3.5 mg తార్ ఉంటాయి తెలుసా, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ యూర్ హెల్త్. అండ్ ఆ బీర్లో కూడా. సార్, డాక్టర్ సార్, పేషెంట్లు మీ దగ్గరకు వచ్చేంత వరకు ఆగలేరా? కాబోయే పేషెంట్లను వెతుక్కుంటూ మరి ఇలా వచ్చి క్లాసులు పెక్తే ఏమైనా బాగుందా సార్? హే సారీ, ఐ డిడ్ మీన్ టు డిస్టర్బ్ యూ. అండ్ నువ్వు అలా డాక్టర్ డాక్టర్ని పిలవకు, ప్లీజ్ కాల్ మీ అద్విత్. డాక్టర్ని డాక్టర్ అని కాకుండా ఇంకేమని పిలుస్తారు డాక్టర్? సరే అద్విత్, చెప్పు, ఏంటి సడన్ గా కలుద్దామన్నా, వాట్స్ ద మ్యాటర్? ఏంటి గొంపు తీసి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావా? హౌ? అదంతేలే కానీ దెన్ వాట్ మేడ్ యూ టు స్టాప్ దెన్? ఒక చేతిలో సిగరెట్టు ఇంకో చేతిలో మందు చూసి భయపడ్డావా? ఐమ్ లైక్ అ ఫ్రీ బర్డ్ యునో. ఎలా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావో అడగనులే కానీ ఎందుకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నావో చెప్పు, వినాలనుంది. హాస్పిటల్లో నేను చూడకముందు నీ గురించి ఒక ఆర్టికల్లో చదివాను. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి అందరికి హెల్ప్ చేస్తుందంటే ఇంప్రెస్ అయ్యాను. ద బెస్ట్ క్వాలిటీ ఐ లైక్ యూ న్యూస్, నువ్వు నీలా ఉంటావు, నీ పర్సనల్ స్పేస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తావు, నువ్వు నీ ఎమోషన్స్ని ఫేక్ చేయవు, నీ మనసుకి ఏది నచ్చితే అది చేస్తావు. నువ్వు ఇందాక అన్నావు చూసావు ఫ్రీ బర్డ్ అని, ప్రపంచం దృష్టిలో ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా? నింగిలో స్వేచ్ఛగా ఎగరడం. నా దృష్టిలో ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా? నచ్చిన కొమ్మపై క్షేమంగా వాలడం. యాజ్ ఎ మెచ్యూర్డ్ గర్ల్ నువ్వు ఏ పని చేసినా నీకు క్లారిటీ ఉంటుంది. నా లైఫ్ పార్ట్నర్లో నేను కోరుకునేది, కావాల్సింది కూడా అదే. ఇన్ని గుడ్ క్వాలిటీస్ మధ్య ఒకటో రెండో బ్యాడ్ హ్యాబిట్స్ అబ్సల్యూట్లీ ఓకే ఫర్ మీ. బాగానే మాట్లాడుతున్నావు. నన్ను ఇంతలా అబ్జర్వ్ చేసి, నాతో ఇన్ని రోజులు ట్రావెల్ చేసి నువ్వు ఈ డిసిషన్కి రావడం వరకు బాగానే ఉంది. కానీ నేను ఇప్పటికిప్పుడు నిన్ను ఓకే చేయలేను కదా. నన్ను రిజెక్ట్ చేయడానికి కూడా రీజన్స్ ఉన్నాయా? నన్ను? కమ్ ఆన్, నువ్వు బాగుంటావు, పైగా డాక్టర్వి. అయితే ఏంటి, మగాడివిగా, పెళ్లి చేసుకుంటే మగుడివేగా, ఏమో నన్ను ఇంప్రెస్ చేయడానికి నువ్వు ఇలా యాక్ట్ చేస్తున్నావేమో. రేపొద్దున పెళ్ళయ్యాక నువ్వు సాటిస్ఫై అని తెలిస్తే నా పరిస్థితి ఏం కావాలి? ఓకే, అయితే ఫైనల్గా నీ డిసిషన్ ఏంటి? నీతో కొన్నాళ్ళు నేను ట్రావెల్ చేయాలి, నేను కూడా నిన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు ఆలోచిద్దాంలే. మనసే నిన్ను చూడగా నన్నే విడిచి వెళ్ళెనా, ఏ రోజులేనే ఇలా ఈ రోజు నీ నీడలా నిన్ను కలిసే కదిలే కదే కొత్తగా చూశాను నా కన్నులా నావైన నీ చూపులా మాట్లాడవా మౌనమా నన్ను చేరనా రాధగా. మనసే నిన్ను చూడగా నన్నే
ఆమ్లెట్. వెయిట్ వెయిట్ చేస్తున్నా. ఆమ్లెట్. వన్ సెకండ్. ఆమ్లెట్. రిజర్ ఆమ్లెట్. హలో అద్వైత్, నాకు డ్రింక్ చేయాలనుంది. హే, ఎన్నిసార్లు కాల్ చేయాలరా? లిఫ్ట్ చేయవేంటి? పడుకున్నారా? సర్లే, కానీ నేను అడిగిన దానికి క్వశ్చన్ చేయకుండా ముందు ఆన్సర్ చెప్పు. ముందు విషయం ఏంటో చెప్పురా. ఈ టైంలో మన ఏరియాలో మందు ఎక్కడ దొరుకుతుంది? నువ్వు ఇంట్లోనే ఉండు, నేను 10 నిమిషాల మందు తీసుకొస్తా, కలిస్తాను. రేరే, నీకు దన్నవురా, అడ్రస్ మాత్రం చెప్పు చాలు. దీని గురించి మనం మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం. సర్లే, పెట్రోల్ పంప్ పక్క స్ట్రీట్లోకి వెళ్ళాక తాళ్ళ లెఫ్ట్లో గుడి ఉంటుంది, దానికి ఆపోజిట్ గల్లి రైట్ సైడ్ 5వ ఇంట్లో షట్టర్ కింద దొరుకుతుంది. ఆ చెప్పడం మర్చిపోయారే, అక్కడికి వెళ్ళాక కోడి చెప్పందే మంది ఎవరు, ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి అన్నది కోడు. థ్యాంక్స్ రా తిరు, బాయ్. అన్నా అన్నా, వాడేదో కోడ్ చెప్పాడే. కాల్ చేద్దాం. The number you are trying to call is currently not reachable. సర్లే, ఏదో చెప్దాం. బయట బాగా చెలాస్తుంది. అయితే ఇట్రా. పాతకోడ చెప్తున్నావేంటి? ఆగడం కొత్త, ఇక్కడ రావడం కొత్త. పాతకోడ వారానికోటి మారుద్ది. నువ్వు చెప్పింది ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది. మనకి మనకి ఒకటి, బయట వాళ్ళకి ఇంకోటి. ఊర్ని ఇన్నుంటాయా? ఒకటే ఉండడానికి ఇదేమన్నా పెళ్ళామా? కోడి బాబు ఈ 9:00 ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అదే కొత్తదే, పోయి రేజి, ఈసారి పని అయిపోతులే. థ్యాంక్ యూ. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నన్ను ఏమేమంటావు? 2 బీర్లు పక్కన నుంచో 2 నిమిషాల్లో వస్తాయి.
హ్యాపీ బర్త్డే అను. థ్యాంక్ యూ. మరి ఇంత గ్రాండ్గా నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటానని నేను నా లైఫ్లో అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అద్విత్. హే మర్చిపోయా, నీకు గిఫ్ట్ తెచ్చాను, ఇదిగో. హే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఏంటిది? సిగరెట్ ఫిల్టర్, నీకోసమే ఫారెన్ నుంచి తెప్పించా. ఆహా, నిజం చెప్పు, ఏ పాన్ షాప్లో కొనుక్కుని వచ్చావు? పరిచయంలో ఎందుకని నన్ను మందు కానీ సిగరెట్ కానీ మానేయమని అడగలేదు? ఒక వీక్ సిచ్యువేషన్లో అలవాటే నీ అలవాట్లు ఏదో ఒక స్ట్రాంగ్ మూమెంట్లో వదిలేస్తావని నమ్మకం. మోరోవర్ నువ్వు నీలా ఇలా ఎప్పుడూ హ్యాపీగా ఉండడమే నాకు ఇష్టం. అందుకే నేను ఏ రోజు ఏది మానేయమని ఇన్సిస్ట్ చేయను. ప్రతి అమ్మాయికి తన ఫ్యామిలీలో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ నేనెలా కాదు. నా పేరెంట్స్ నాకు స్వేచ్ఛగా ఎగరగలిగే ఫ్రీడమ్ ఇచ్చారు. ఆ స్వేచ్ఛని పంజరంలో బంధించకుండా ఇంకా పైకి ఎగరగలిగే నమ్మకాన్ని నువ్వు నాకు ఇచ్చావు. నిన్ను కలిసాకే అర్థమైంది కావాల్సింది స్వేచ్ఛ ఒకటే కాదు, స్వచ్ఛమైన ప్రేమ కూడా అని. నీతో ఉంటే ఊపిరున్నంత వరకు ఆ ప్రేమ నాతోనే ఉంటుందన్న నమ్మకాన్ని నాకు ఇచ్చావు. This is the strong moment. I love you too, Advit. Will you marry me?